అరే బమ్మర్ది, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. వాడెక్కడ కనబడ్డా ముక్కలు ముక్కలు నరుకుర్రి, లేదా నేను నిన్ను చంపుతా. సరే బావా, వాణ్ణి చంపే నీకు కనబడతా. రారా రే. మనం చంపలేమనుకో, మా బావ నాతో పాటు మిమ్మల్ని కూడా చంపుతారా? వాడు ఎక్కడ దొరికితే అక్కడ వాడిని నరుకుదాం, చంపేద్దాం అన్నా. అరే అది ఏ గల్లీలో ఉన్నా, వాళ్ళ ఇంటి కాడ ఉన్నా, అని తుకుడే తుకుడే నరకయ్యరా, ముక్కలు కూడా దొరకలేదు, చంపేద్దాం అన్నా. నా కోసం వచ్చింది ఈ వేళ, మావుల గింత కసక్కలాంటి పోరు. నాకు లైన్ ఇస్తాండ ఏంది చిచ్చి? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నిన్నెక్కో చూసినట్టుంది. ఎవరు మీది? ఈ ఊరే మాది. దేవుడా, ఈ ఊరా? ఇంత అందగత్రి మా ఊళ్ళే, ఎప్పుడు ఊర్లేదే. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? మరి రాదుగా, నేను రా ఇస్మాత్ నరసమ్మను. ఓసి నరసమ్మ, నువ్వానే నీ దుంపదిగా నీకేం పోయే రోగం గిట్ట తయారై నువ్వు. నాకేమైందిరా రాజుగా, కొత్త సంవత్సరం అని కొత్త ఉండాలని కొత్త లాంగ్ లెంత్ వేసుకున్నా, మంచిగా లేనారా? నీకో కుమారా అమ్మో చిమ్మడా, నీకేందే కొత్తలో ఉన్నావు. నిన్ను చూస్తే నాకేటో అవుతుంది, నువ్వు గిట్లా పడుతుందని అయితే నువ్వు సౌజంగా నేను రెండు పెళ్లి చేసుకుంటాను నిన్ను, నేను రెండు పెళ్లి చేసుకుంటాను నిన్ను. ఇంత మంచి రాడా, ఏడిపోతానవే. నా క్లాస్మేట్ పెళ్లి కోతున్నరా, నా క్లాస్మేట్ పెళ్లి కోతున్నరా. ఇంకా ఏ గౌరాన్ని నేను చూడలేనురా. నీ క్లాస్మేట్ పెళ్ళా? గీయేజ్లా? ఏ మూడో పెళ్లిరా. ఏంది రేపు మాపై అచ్చిపోయే ముసల్దానికి మూడో పెళ్ళ? హే ప్రభు, హే హరిరామ్ పూరి జగన్నాథ్, హే రాజమౌళి, ఒక కొత్త సంవత్సరం జొచ్చుడుతోనే ఇంత ఘోరం మాటిన్నా, ఇంకా ముందు ముందు ఇంకేం నినాలు సత్తుదో. ఒక్క ఆటో అచ్చిపాడైతే లేదు, నన్ను అంబారి పాట తేజ కాడ దించేవా. ఆ దాయ దా ఎక్కు, దించేసేస్తా ఎక్కు. బండేడుందిరా ఎక్కువ అంటా నువ్వు. కాదా, మరి నా దగ్గర బండి లేదని తెలిసి కూడా నువ్వు ఎట్లా అడుగుతానవే? ఎవరన్నా అడిగితే పారా దించొచ్చావు. బస్సులో పోదామంటే పిక పిక మంది, నిలబడదామన్న సందు లేదు. ఎవరన్నా అడిగితే పా దించొచ్చావు. అడిగిద్దు, దించేసా. ఏమైంది బాబా, ఇంకా అత్తలేడు? అసలు అత్తలేరా? ఆగుర్రా, నేను చెప్పినాక రాకుంటుంటాడా? ఒక 10 నిమిషాలు ఆగుర్రి. నేను నువ్వు చెప్పినాక రాకుంటుంటాడా? నీకెందుకురా ఇయ్యాలనిస్తుంది? మీకు నాకు ఎసంటి సంబంధం లేదు. ఏందిరా గట్లంట అన్నావు? మరి లేకపోతే ఏంద్రా, మీరే బట్టి ఊళ్ళో నా ఇజ్జత్ పోతుంది. అసలు ఇయ్యాల మా ఇంటికి పోలీసులు కూడా వచ్చారు. ఇదే సందర్భం కూడా నా పిల్లలు తొలగిపోదు సార్, జైలేరు సార్ అంటారు. అరే నువ్వేం ఫిగర్ పడకురా, అది మాట్లాడతానికి మాది వల్ల మామయ్య దగ్గరకు వచ్చినావు. ఈ ఆడితో మన ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది.
నిజమేనారా? అరే మీకు దండం పెడతా, చెప్పన పని చేయరా. ఏ క్షణాన పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోతారని భయం అవుతుంది. అరే ఏం భయపడకూడదు, అంత నేను చూసుకుంటా. దేవుడు మావ మీరు. అరే ఇదేదో ముందే ఎత్తి టెన్షన్ ఉండిపో గారా. ఏయ్ రా,
తనావుడు బర్రా, మీరు మాధవన్ ఎందుకు చంపాలని చూస్తారు? మేం చంపాలని చూసేది. మరి ఎవర్రా, ఎవరు చెప్పు. మా బావ ఎందుకు చంపాలని చూస్తాడు? నాకు తెలియదు. మీ బావకు చెప్పు ఇది ఇంతటితో ఆపేమని. మాధవ్ టచ్ చేయాలంటే ముందు అనిల్గా టచ్ చేయాలి. ఇన్ని రోజుల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. అనిల్గాడు వచ్చాడు, వాళ్ళ బావ వచ్చాడని చెప్పు. అరే, ఇది మిర్చి సినిమా డైలాగ్ గారా? యాగురా, ఇది ఫ్లోలో వచ్చిందని వాడిన. ఫ్లోలో బావ వచ్చిందని కూడా అన్నావురా? విన్నాడంటావా? ఏం కాతి, ఎప్పటికైనా బావని కావాల్సిందేగా. ఎవర్రా మాధవ్, ఇళ్ళకి నీకు సంబంధం ఏంటి? ఏమో మావా, నాకు అదే అర్థమవుతలేదు. ఇక దీని గురించి మర్చిపో మాధవ్, అనిలోళ్ళు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు కదా, ఇక వాళ్ళు మీ జోలికి రారు. ఇన్ని రోజులు వీళ్ళని అనుమానం పడ్డావు కాదురా, వీళ్ళు చాలా మంచోళ్ళురా. అవును మామా, నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ కాలంలో ప్రేమించి మోసం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఇంత నిజాయితీగా ప్రేమించి ఎన్నెళ్ళు అయినా ఇంట్లో నొప్పించి పెళ్లి చేసుకుందామనే పట్టుదలతో ఉన్నారు చూడు. ఇంతకన్నా మంచోడు ప్రపంచం మొత్తం తిరిగిన దొరకరు రా. అవును మాధవ్, వీళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఈపాటికి ఎప్పుడో లేచిపోయి పెళ్లి చేసుకునేటోళ్ళు. కానీ ఊళ్ళో మీ పరువు పోవద్దు, మీకు వీళ్ళు దూరం కావద్దని మీరు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఎవర్రా మీరు, నన్ను ఎందుకు చంపాలని చూస్తుర్రు? నా తమ్ముడిని చంపినావు కారా? తమ్ముడా? నీ తమ్ముడు ఎవర్రా? నీ చెల్లెని పెళ్లి చేసుకున్నాడు చూడు, వాడే నా తమ్ముడు లక్ష్మణ్. వాడికి అన్నున్నాడని తెలిస్తే నిన్ను కూడా ఆ రోజే చంపేటోనిరా. వాంతో మాటలేందన్నా, నిన్నే చంపాలని చూస్తాడా? వాని చంపేయి. అరే నీ కెట్టడానికి నీ హైట్ కన్నా సమతం ఉందా? సమతం ఉందా? సమతం ఉందా? ఓ 100 రూపాయలు ఇస్తా, కటింగ్ షాప్కి ఆ గెడ్డని తీసుకో. ఈ అబ్బాయి తెలుస్తలేదు. ఇగో తీసుకో, తీసుకోరా. ఎందుకు ఎత్తున్నావు? అయినా అన్న పెట్టి తింటాను రా. ఏదిరా నీ నోరేందా? ఏందా నీ దుంపది? ఒక్కొక్కరికి లుంగిలు తడిచిపోతే చెప్తానా? ఆగురా మాధవ్, వాని చంపి మళ్ళీ చేరుకోదావా? వద్దు మాధవ్, వాని పాపను వాడే పోతాడు. వదిలేయరా, వాడు నీ జోలికి రాడు. నీ కొండంత బలంగా నీ బాగున్నాడుగా. వదిలే అన్నా. వీళ్ళిద్దరి గురించి ఇంట్లో మాట్లాడరా, మంచి రోజు చూసుకొని పెళ్లి చేద్దాం. సరే మామా.